డోన్ పట్టణంలో మరి రాఘవయ్య రైల్వే కమిటీ హాల్లో రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ డోన్ బ్రాంచ్ వారు పెన్షనర్ల వార్షిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే జనరల్ సెక్రటరీ రాఘవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పెన్షన్ అసోసియేషన్స్ వారు పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ ఆనాటి చైర్మన్ పీకే యాదవ్ అధ్యక్షతన మీటింగ్ చేశారని, అప్పుడు రైల్వేలు పాత పెన్షన్ స్కీమ్లను పునరుద్ధరించాలని వారు కూడా నమూనాను పంపించారని, ప్రభుత్వం ఇంతవరకు కూడా అనుకూలంగా స్పందించలేదన్నారు. దేశ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని తమతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని తెలిపారు. ఓకే రెడీ గోపాల్ అంకుల్ చీఫ్ సార్ రెడీ మేడం రెడీ కలిసిందిగా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే తరఫున మేము అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశాము ఇవాళ అని మా యొక్క డిమాండ్. రైల్వేలను బతికించుకోవడానికి, దేశాన్ని బతికించుకోవడానికి మేము ఉద్యమాన్ని చేపట్టాము. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ నాయకత్వంలో 13 లక్షల రైల్వే కుటుంబాలను ఏకతాటిపై నడిపి రైల్వేలను రక్షించుకోవాలి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే రైల్వేలను అమ్మేసేయాలా, మానిటైజేషన్ పేరుతో, కార్పొరేటైజేషన్ పేరుతో, అవుట్సోర్సింగ్ పేరుతో అమ్మేసేయాలనేటువంటి ఒక అజెండా నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కరోనా పీరియడ్లో కూడా, కరోనా సెకండ్ వేవ్లో కూడా మా రైల్వే కార్మికులు రైళ్లను, ముఖ్యంగా గుడ్స్ రైళ్లను నడిపి, మిల్క్ స్పెషల్స్ నడిపి, ఆక్సిజన్ స్పెషల్స్ నడిపి దేశానికి సేవలు అందించి 1,234 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, నార్మల్ పీరియడ్లో కూడా అంత సరుకు రవాణా చేయలేదు, కరోనా పీరియడ్లో చేసి కొత్త రికార్డును మా రైల్వేలు, రైల్వే కార్మికులు సాధించారు. దీన్ని ప్రభుత్వం గుర్తించాలా, గుర్తించి న్యాయం చేయాలా. కనుక పెత్తందారుల చేతుల్లో ఈ రైల్వే వ్యవస్థ ఇవ్వడం దేశానికి క్షేమం కాదు, ఇది దేశానికి అన్యాయం చేసినట్లు అవుతుంది.